ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇష్యూని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, నాకు కొంచెం వాల్యూస్ ఎక్కువ అని చెప్పి, అందులో ఈవెన్ని చూసారా అక్క? ఒకసారి మీ పేరు చెప్పండి. మీరు కృష్ణవేణి. కృష్ణవేణి. కృష్ణవేణి ఏంట, ఇక్కడ ఈవిడ గొప్పతనం ఏంటో తెలుసా? 40 ఇయర్స్ ముందు మా పిన్ని చేసిన ఒక చిన్న సహాయానికి ఒక కృతజ్ఞతతో 40 సంవత్సరాల తర్వాత మా పిన్ని ఫోన్ నంబరు మన ఛానల్ ద్వారా వెతుక్కొని ట్రేస్ చేసి పిన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కృతజ్ఞతను తెలియజేయాలని వచ్చింది. అంతకుముందే ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడినప్పుడు ఈవిడ ఆనందం అంతా ఇంత కాదు, అదంటే ఎక్స్ప్రెస్ చేయలేంది. అది ఎలా చేసిందంటే ఒక కన్నీళ్ళ పర్యంతరం అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు మన పిన్ని మాటలు ఎక్స్ప్రెస్ చేసిన కృష్ణవేరు గారి మాటలు ఇద్దరిని వాళ్ళ ఎక్స్ప్రెషన్లోనే విందాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైనా సరే ఏ హెల్ప్ చేసినా, చాలామంది నేను నా సర్కిల్లో కూడా చాలామందిని చూస్తుంటాను, వాళ్ళు కృతజ్ఞత అంటే స్టార్టింగ్ జీరో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకొని ఉంటారు, కానీ వాళ్ళు ఒక టాప్ స్టేజ్ లేదా సమ్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత కింద నుంచి ఎలా పైకి వచ్చామనే విషయం చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఈవెన్ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక చిన్న హెల్ప్కి ఇంత కృతజ్ఞత చూసినా ఈవిడికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి వ్యక్తులు కూడా మన మధ్యలో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. నేను నిజంగా మా పిన్ని చెప్పినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇలాంటి వ్యక్తులు కూడా ఇంకా ఉన్నారని. నేను చూసిన నా సర్కిల్లో ఈవెన్ నేను కూడా చేసిన హెల్ప్ చేసిన చాలామంది ఉన్నారు. కొంతమంది అందులో 10% మనం హెల్ప్ చేస్తుంటే ఒక్కరు కూడా కృతజ్ఞత బాగుండదు. అంటే మనం ఏదో ఒక వాళ్ళ కృతజ్ఞతను ఎక్స్పెక్ట్ చేసి మనం హెల్ప్ చేయం, కానీ అది ఎప్పుడైనా మైండ్లో ఉంచుకొని దాన్ని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయగలిగిన వాళ్ళే నిజమైన మనుషులని నేను నమ్ముతాను. ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే ఇద్దాం. పిన్ని ఫస్ట్ చెప్తుంది, తర్వాత వీళ్ళు చెప్తారు. ఏందా చెప్పు పిన్ని. బాబు, మనం ఎందుకు ఎక్స్ప్రెస్ ఎందుకు కోరుకుంటామంటే, ఎప్పుడైనా మనకు ఆ కృతజ్ఞత మనకు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడే మనం చేసిన హెల్ప్ రియల్గా వాళ్ళ లైఫ్ని మార్చింది అని చెప్పేందుకు మనకు ఒక హ్యాపీనెస్. అంతేగాని అదేదో మనం చేసాం ప్రతిఫలం అని కాదు. సో ఇప్పుడు మనం పిన్ని మాటల్లో ఇందాం. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు, పిన్ని ఏ హెల్ప్ చేసింది, తను ఇంత కృతజ్ఞతగా ఎందుకు ఉంది? పిన్ని చెప్పండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎంఐ కురుగుండకు వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు సరే ఏదో అలాగే మామూలుగా పరిచయం కదా అని అనుకున్నాను. అలా మన ఇంటికి వస్తూ పోతూ ఉంటుండేది. అయితే ఒకసారి తను ఏదో ప్రాబ్లంలో ఉన్నాను, ఇలాగా నాకు చదువుకోవాలని ఉంది, ఇంట్లో కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అక్క, నాకు చదువుకోవాలని ఉంది ఇలాగానని కొంచెం చెప్పింది. నిజంగా చెప్పాలంటే నాకు అసలు గుర్తులేదు. ఆ అమ్మాయి 40 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి నేనక్క కృష్ణవేణినంటే ఏ కృష్ణవేణి అని అడిగాను. గుర్తులేదు, నిజంగానే గుర్తులేదు. కాకపోతే తర్వాత ఫోటోలో పంపించిన తర్వాత ఎక్కడో లోపల పొరల్లో ఉన్న ఇదంతా కూడా నేను రిమైండ్ చేసుకొని ఆ తర్వాత గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయిని ఏం లేదు, నేను చేసిన చిన్న హెల్ప్ ఏంటంటే, అక్కడ హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్లో జాయిన్ చేశాను. ఆ తర్వాత 1-2 సార్లు వెళ్ళి చూసి వచ్చాను. అంతవరకే నాకు గుర్తున్నది నేను చేసిన హెల్ప్. కానీ అంత హెల్ప్ నేను గుర్తు పెట్టుకోలేదు కూడా. కానీ తను 20 సంవత్సరాల్లో నా నంబర్ కోసం వెతికి 40 సంవత్సరాలకి హైదరాబాద్కి వచ్చి నన్ను కలిసింది. నాకు చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ ఈరోజు నేను మా ఊరికి వచ్చుంటే మళ్ళీ చూసేదానికి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. కలిసిందంటే ఇంటి చుట్టూ తిరుగుతుంది, వాళ్ళ ఊరు వాళ్ళు మా ఊరిలో ఉన్నారు, మా ఊరు వాళ్ళు వాళ్ళ ఊరిలో ఉన్నారు, కానీ తెలియలేదు. వాళ్ళ కొలీగ్ శంకరమ్మ అని ఒక ఆమెతో చెప్పిందట, నాకు మీ కురుగుండలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎలాగైనా సరే నంబర్ తీసుకురండి అంటే, తను చాలా ట్రై చేసింది కానీ మా అక్క వాళ్ళు ఎవరు నంబర్ ఇచ్చేదానికి నిజంగా ముందు ఇష్టపడలేదు, ఎవరోలే ఏంటోను అని అన్నాను. తర్వాత మరి ఎందుకో శంకరమ్మకి నంబర్ ఇచ్చారట, ఆ నంబర్ తీసుకొని కృష్ణవేణి ఫస్ట్ నాకు ఫోన్ చేసింది. అలాగా ఎత్తుక్కొని 40 సంవత్సరాల తర్వాత కలవని వచ్చిందన్నమాట. కృష్ణవేణి గారి ఫీలింగ్ ఎలా ఉందో మీరు చూడండి, ఎలా మీట్ అయ్యారు పిన్నిని అని చెప్పక, మీ ఎక్స్ప్రెషన్ అంతా మా వ్యూస్ తెలియాలి, మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారని తెలియాలి. కానీ చెప్పండి మీ స్టార్టింగ్ నుంచి ఎలా చెప్పండి. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల కురగండకు రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు ఒక అబ్బాయి కాలు ఇరిగిందంటే ఆ కాలు పైన పెట్టుకొని ఆయిల్ రాస్తూ చూస్తుంటే నాకు ఆవిడ ఆ సీతక్క అనేవి ఎట్లా కనిపించిందంటే ఒక దేవతలాగా, అంటే ఒక కిరీటం పెట్టుకొని అది కూర్చొని గోడ కానుకున్నట్టే ఉంది నా కళ్ళకి.
అట్లాగా కనిపించినప్పుడు నాకు ఎందుకో మనసు ఆమె మీద మాట్లాడాలా అన్న ఫీలింగ్ వచ్చింది. మా పాపను అడిగాను, మా మామగారు కూతురుని అడిగాను, అంత నాకు పరిచయం చేయండి అని. ఇంటికి తీసుకుపోయి ఆమె సీతమ్మ మాట్లాడేది చెల్లిపోయింది, పరిచయం చేయలేదు. సరే నేనే పోయి పరిచయం చేసుకుని మాట్లాడుకున్న అప్పటి నుంచి ఇద్దరం చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ అయినా, ఇద్దరం అక్క డిగ్రీ అయినా నేను టెన్త్ అయినా ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉండిపోయినాము. ఇక్కడ గుణపాటికి సినిమాలకు కూడా పోయి వచ్చేవాళ్ళము, నడిచి వచ్చేవాళ్ళము. తర్వాత ఆవిడ హాలిడేస్ అయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయారు. తర్వాత నేను మూలాపేటలోని ఒక విద్వాన్ కాలేజీలో ఎంట్రన్స్కి అప్లై చేయడానికి పోయాను. అక్కడ నేను పోయిన రోజుకి లాస్ట్ డేట్ అని చెప్పి ఈరోజు ఎంటర్ ఇస్తారన్న ఇంటర్వ్యూ కార్డు మీకు చేతికి ఇచ్చేస్తామని చెప్పారు. అక్కడ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫీజు కట్టించేసుకున్నాను, నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. తర్వాత నాకు ఎట్లా చేయాలో తెలియలే, ఇది అయిపోయింది సాయంకాలం, ఇంకా ఎట్లా ఇంటికి వెళ్ళాలా అనే ఆలోచనలు ఉంటే సీతక్క గారు అడ్రస్ చెప్పిండారు. అలంకార స్టోర్ నుంచి వస్తే మా ఇంటికి మూడో వెళ్ళాను, ఆ రోడ్లో వస్తేనని చెప్పారు. సరే ఎత్తుక్కుంటూ వెళ్ళాను. మొదటిసారి పోయినప్పుడేమో వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పలేదు. సెకండ్ టైం రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ సీతక్క గారే ఒక అబ్బాయితో బయట వచ్చారు. అక్కడ అక్కడ పట్టుకొని ఏడ్చేశాను. తర్వాత ఇంటికి తీసిపోయినారు. ఆవిడ పెట్టినటువంటి భోజనాన్ని కూడా ఈ రోజుకి ఆ ఫీలింగ్స్ నేను మర్చిపోలేను. భోజనం అయిన తర్వాత భోజనం అంటే ఎలా పెట్టారంటే, ఆకులు అన్నం పెట్టి ఒకవైపు వేడిగా కాలే అన్నాన్ని విసురుతూ దాన్ని కూరచి కలిపి కలిపిన అన్నం నాకు పంపించేవాళ్ళు. వేడి అన్నం ఆ వైపు తోసుకొని కలుపు అట్లా విసిరి చల్లం చేసి నాకు చల్లగా చేసి నాకు పెట్టారు. అప్పట్లో నేనైతే అక్కని అసలు అన్నం కూడా తినకుండా అక్కసాయ చూస్తూ ఉండిపోయాను. ఏంటి ఇలాగా చేస్తుంది నాకు, నేను తింటాను కదా కలుపుకొని అని కూడా అనుకున్నాను. కానీ అక్క ఒప్పుకోలేదు, విసనగా తీసుకొని విసురుతూ నాకు అన్నం పెట్టారు. ఆ భోజనాన్ని మాత్రం ఇంక ముందుగానే ఇప్పటికీ నేను ఇప్పటికీ మర్చిపోలేను. తర్వాత నేను ఊరికి పోవాలంటే ఛార్జీ డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో నాకు ఛార్జ్ ఇచ్చి మా ఊరికి పంపించారు. తర్వాత కాలేజీలో చేరాను, నాకు టైఫాయిడ్ వచ్చింది. హాస్టల్కి రెండు మూడు సార్లు వచ్చారు. ఆ కాలేజీ ఫీజులు కట్టారు, బట్టలు కుట్టించారు, హాస్టల్లో చేర్పించారు. నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆవిడ రెండు మూడు సార్లు వచ్చి ఊరికే కూడా రాలేదు, పెద్ద పెద్ద బ్యాగులతో పండ్లతో వచ్చి నన్ను ఆమె ఆదిత్యన్ అసలు ఒక మాటలు ఈ మాటలు సాలవు చెప్పడానికి అలా అనుభవించినాను. కానీ మా పరిచయం అంత రెండు సంవత్సరాలు 76 నుంచి 78 దొరికాను. తర్వాత ఆమె ఎటు పోయిందో నేను ఎటు పోయానో నాకైతే తెలియలేదు. చాలా కాలం కష్టాల్లో కూరుకుపోయాను. అప్పుడైతే సీతక్క ఆ కష్టాల్లో సీతక్క నాకు గుర్తు రాలేదు. ఆ కష్టాన్ని ఈదుకొని బయటకు వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె ఇచ్చినటువంటి ఒక పాస్పోర్ట్ కనిపించింది ఇంట్లో. దాన్ని చూసుకుంటూ అక్క ఎక్కడున్నావు అనుకోవడమే తప్ప ఆమె ఆచూకీ నాకైతే తెలియలేదు. మరి 20 నుంచి ఆమె అన్వేషణ ఎక్కడ ఎవరు కనిపించిన వాళ్ళలో అడిగాను తెలియదు, అడిగిన వాళ్ళలో నాకు తెలియదు, ఆమె నంబర్ తెలియదు అని చెప్పారు. చివరికి మా మధ్య 40 తర్వాత మాకు కుట్టు నేర్పించడానికి కుట్టు టీచర్గా వచ్చినటువంటి ఒక శంకరమ్మ, ఆవిడనైతే ఎట్లా అభినందించాలో నాకు. ఈవిడే శంకరమ్మ అంటే ఈ శంకరమ్మ మేడం గారిని అసలు నేను మర్చిపోలేను జీవితంలో. మమ్మల్ని ఇద్దరిని 40 కలిపినటువంటి ఒక మహమ్మతమైనటువంటి వ్యక్తి ఈవిడ. ఈ రుణాలు కూడా నేను తీర్చుకోలేను. ఇప్పుడు కూడా నేను ఇంటికి పోతే నన్ను ఆదరించినటువంటి మా సీతక్క గారు అస్సలు మర్చిపోలేను. నేను మా వారు కూడా ఆవిడ చాలా గొప్పగా ఫీల్ అయ్యారు చూసి. మేమైతే ఈవిని మర్చిపోవడానికి ఇంకా నాకు ఆస్కారం లేదు. 40 నాటి దొరికినటువంటి భాగ్య దేవత నాకు, అప్పట్లో భాగ్యాన్ని ఉంది ఎంతో ఎంతో, నాకు ఇప్పుడు ఆమె దేవతగానే ఉంటుంది, నా జీవితంలో దేవతగానే మిగిలిపోద్ది. సంతోషించాల్సింది. ఇప్పుడు తను హ్యాపీగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తను హ్యాపీగా లైఫ్ సెటిల్ అయింది. పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ వారు మనం వీడియో తీస్తున్నప్పుడు ఒక్కసారి నాకు వీడియో కాల్ చేసి మీ అందరినీ చూపించండి అని చెప్పి అడగడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. రియల్ అఫెక్షన్ ఏంటంటే ఇదే. ఈ తను చాలా ఎమోషనల్ అవుతుంది, కంట్రోల్ చేసి వీడియో చేయడం జరిగింది. నేను కూడా ఎమోషనల్ అవుతున్నాను. ఇంత మంచి వాళ్ళ మధ్య మనం ఉన్నాం అనే ఒక చిన్న ఇది. ఈ విశ్వాసాన్ని ఇంకా మర్చిపోకుండా తను బాగా ఇప్పుడు ఒక బ్యాంకు
మహిళా బ్యాండ్స్ అంటాం కదా, మోస్ట్లీ అందరికి తెలియకపోవచ్చు విలేజెస్ లో మహిళా బ్యాండ్స్ అనే ఉంటాయి. అక్కడ పనిచేస్తుంది తను, బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంది. దీనికి హెల్ప్ చేసిన వీళ్ళు కూడా బ్యాంక్ లో పనిచేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి మన ఊరికి వచ్చి, మన పిన్ని ఇక్కడ ఉందని తెలిసి మన ఊరికి వచ్చి ఈరోజు ఈ విధంగా తన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇంకేమైనా మాట్లాడంటే మాట్లాడండి, మీ వల్ల అందరికి తెలియాలన్నమాట. ఇలా రుణం తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది. రుణం అంటే ఏదో అది మాటల్లో చెప్పలేని రుణం, ఇంకా చెప్పాలని తీర్చుకోలేను. చూసారా, ఆపదలు అనేది ఒక ఆపదలో చిన్నది గోరంత చేసిన ఆ ఆపదలో మనకది పండంత అవుతుంది. విన్నారు కదా, ఎప్పుడైనా సరే ఒక మనిషికి అన్నయ్య కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, లేని వాళ్ళకి సద్దన్నం పెట్టినా కూడా అది పరమానంద సమానం, ఉన్న వాళ్ళకి బిర్యానీ పెట్టినా కూడా వేస్ట్ అని చెప్పి. సో అది ఇక్కడ తను అంటుంది, నాకు లేకుండా నేను అంత ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తను చేసిన చిన్న సహాయం నాకు కొన్ని కోట్లు ఇచ్చినా తీర్చుకోలేని సహాయం అంటూ చెప్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది నేను మీలో ఎవరైనా సరే ఏ రకంగా అయినా, ఈవెన్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు వాళ్ళ సహాయాన్ని మర్చిపోను, అది ఏ రకంగా అయినా కావచ్చు. సో అది కృతజ్ఞత వాళ్ళకి. మనం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు మనము ఆ రుణాన్ని తిరిగి ఇచ్చినట్లు లెక్క. అంటే మనం ఏదో డబ్బులో ఏదో ఇవ్వాలని కాదు, జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్లో వాళ్ళ ముఖంలో చూసిన ఆనందం అంతా ఇంత కాదు. ఈవెన్ పిన్ని కూడా ఎమోషనల్ అయినారు తను చూసినప్పుడు. సో ఇది ఒక ఎందుకు ఈ వీడియో చేయడానికి అంటే, నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఇలా అందరూ కూడా ఉంటే మనం మన మన మంచి మనుషుల్లో మనం ఉన్నామనే విషయాన్ని అందరికి తెలియజేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని కలిపిన ఈ సరస్ మర్చిపోయాను, శంకరమ్మ. సో వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి మనం, ఎందుకంటే వీళ్ళిద్దరు కలవడానికి కూడా తను చాలా హార్డ్ వర్క్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు చేసి పిన్ని నెంబర్ తెలుసుకొని తనకిచ్చినప్పుడు తన ముఖంలో చూసిన ఆనందం, ఫోన్లో మాట్లాడిన తీరు, అవన్నీ కూడా మర్చిపోలేని అంటుంది. నన్ను అసలు ఏ పని చేసుకోనివ్వలేదు, తన ఆనందాన్ని నేను నిజంగా ఫీల్ అయ్యాను అని తను చెప్తుంది. నేను ఇలాంటి ఒక మంచి దేవత లాంటి ఫ్రెండ్ని కలుసుకోవడానికి ఫస్ట్ నాంది ఎవరంటే, పునాది ఎవరంటే మా వారి పెళ్లి కాకముందు. ఈరోజు హైదరాబాద్ తీసుకెళ్ళి మణికొండంత తిరిగి మమ్మల్ని ఇద్దరు కలిపింది కూడా మావారు. డైరెక్ట్గా మనుషుల్ని ఎదురెదురుగా కలిపింది మావారు. ఏం పేరక్క? బాలకృష్ణారావు గారు. బాలకృష్ణారావు గారు, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఎందుకంటే ఒక ఏమంటారు, ఒక కృతజ్ఞత కోసం మీ వైఫ్ని అంత దూరం తీసుకెళ్ళి పిన్ని ఇల్లు కనుక్కొని వాళ్ళిద్దరిని కలిపారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సమాజంలో ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారా అన్నట్లు మీరు చేశారు, హ్యాట్స్ ఆఫ్ అండి. నా తరఫునైతే స్పెషల్ థ్యాంక్స్ మీకు. రియల్గా నేను ఇట్లాంటి వాటికి చాలా కనెక్ట్ అవుతూ ఉంటాను. ఈవెన్ మన వ్యూవర్స్ కూడా తెలుసు వాళ్ళ వైఫ్ ఎంత ప్రేమగా చూసుకుంటారో అనేది ఈ ఒక్క మ్యాటర్లో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే తను పడే ఆవేదన అర్థం చేసుకుని తన వైఫ్ కోసం హైదరాబాద్ వెళ్ళి, అంటే అక్కడి నుంచి హైదరాబాద్ ఒక నైట్ ఫుల్ జర్నీ చేయాలి, అక్కడ ఇద్దరు వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళి వాళ్ళని కలిపి వాళ్ళ ఆనందాన్ని చూసిన ఆయనకి రియల్గా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈవెన్ మావారు కూడా హెల్ప్ చేస్తుంటారు అనుకోండి, ఎందుకంటే మనం తిరుపతిలో ఒక అమ్మాయిని కలిసాం కదా. సో హ్యాట్స్ ఆఫ్ టు మావారు కూడా. ఈ వీళ్ళ తరఫున నేను స్పెషల్గా మావారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఇట్లాంటి విషయంలో కూడా మావారు ముందుంటారు. సో ఈ సందర్భంగా మావారిని కూడా హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ ఇంతసేపు ఈ వీడియోని మీరు ఆదరించినందుకు. తీసుకున్నాను పర్వాలేదు, తీసుకుంటాను. ఎంత ఎందుకు ఎత్తు బస్ లాభం.